మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల హోరు పోలింగ్ రూపంలో ప్రజలు ఒక ఇండికేషన్ ఇచ్చారు. భారీగా ఓటింగ్ జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడూ నమోదు కాని 80% పైగా ఓటింగ్ నమోదవడం, ఎవరికి వారే గెలుపు పైన ధీమా వ్యక్తం చేయడం, దాదాపుగా 2-3 నెలలుగా ప్రచార పర్వంలో తలమునకలైనటువంటి ఏపీ పార్టీలని ప్రజలు ఏ విధంగా ఆదరించారు, నిజానికి సైలెంట్ ఓటింగ్ అనేది ఎవరి వైపు ఉంది, ఈసారి ఎన్నికల ఫలితాలు ఎవరికి వారే మాకు అనుకూలంగా వస్తాయని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా జూన్ 4వ తేదీ వరకు ఫలితాల కోసం వేచి చూడాల్సిందే. అయితే అనేక సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పైన బెట్టింగ్లు కూడా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏపీ ఓటర్ నాడి ఎవరికి అనుకూలంగా ఉంది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. చాణక్య స్ట్రాటజీస్ ఫౌండర్ సీఈఓ ముఖేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖేష్ గారు నమస్కారం. నమస్తే. ఈ సర్వేలు, ప్రజాభిప్రాయాలు ఇవన్నీ ప్రచారానికి ముందర, అలానే ఓటింగ్ సమయంలో, ఓటింగ్కి కొంచెం ముందర వరకు ఒక ఒక రీజనబుల్ యాక్సెప్టెన్స్ ఉండేది, కానీ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈ 20 రోజుల నిరీక్షణ అనేది చాలా టార్చర్గా ఉంది అనే అభిప్రాయం. ఏంటి అసలు ఎటువైపు ఉంది ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం? అంటే గత ఎన్నికలు అన్నిటితో పోలిస్తే 80% పైగా చాలా కాన్స్టిట్యున్సీలో, ఒక 50-60 కాన్స్టిట్యున్సీలో 80% పైగా ఓటింగ్ వచ్చింది సార్. సో ఎట్లా చూడాలి దీన్ని? పోలింగ్ అంటే యాక్చువల్గా మనం మన మే 13th పోలింగ్ జరిగింది కేశవ్ గారు. యాక్చువల్గా మే 13th పోలింగ్కి ముందు 2 రోజుల ముందు మే 11th ఒక ప్రీ పోల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్రీ పోల్లో ఒక పాయింట్ మెన్షన్ చేసాం, మీరు అది చదివింటే అందులో ఒక పాయింట్ మీరు చూడండి, పోలింగ్ శాతం 80% దాటితే, 85% దాటితే ఎలా ఉంటుంది, 80% దాటితే ఎలా ఉంటుంది, 70s ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆ ప్రీ పోల్లో క్లియర్గా మెన్షన్ చేసాం. 80% పోలింగ్ దాటినప్పుడు కొంత కూటమికి కలిసి వచ్చే అంశాలు ఉంటాయని చెప్పాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ పాట అంటే, మైగ్రేటెడ్ ఓటర్స్, ఆంధ్ర ప్రజలు ఎక్కడైతే బయట ఉన్న ఓటర్స్, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, చెన్నై అండ్ యుఎస్ నుంచి కొంతమంది రావడం జరిగింది, అండ్ సరౌండింగ్ బెంగళూరులో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి ఒక సంక్రాంతి పండుగ వాతావరణంలాగా అన్ని హైవేలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిన వాతావరణం మనం చూసాం. ఇది ముందే మనం ఊహించాం, అంటే ఈసారి ఓటింగ్కి బయట ఉన్న ఓటర్లందరూ వస్తారు, వచ్చి ఓటింగ్లో పాల్గొంటారు అనేది ఒక ఈక్వేషన్ అనేది అనిపించి, అది 85 దాటు టచ్ చేస్తుంది అనుకున్నాం. టచ్ చేస్తే ఎలా ఉంటుందని ఒక రిపోర్ట్ ఇచ్చాం. 80 దాటింది కాబట్టి కొంచెం పవనాలు, అంటే అనుకూల పవనాలు సైలెంట్ ఓటింగ్ ప్రాతిపదికన జరిగింది. అయితే మొన్న మే 13 తర్వాత, అంటే మే 11 వరకు మాకు ఆ రోజు ఇచ్చిన దాంట్లో 108-119 సీట్స్ మధ్యలో ఒక ఫిగర్ కూటమికి ఉంటుందని మనం ఇవ్వడం జరిగింది. కానీ మే 13 తారీఖు అనూహ్యంగా ఏంటంటే కొన్ని గొడవలు జరగడం, కొన్ని కాన్స్టిట్యున్సీలో మాచర్ల కావచ్చు, తెనాలి కావచ్చు, తాడిపత్రి అటు చూస్తే మనకు కొట్లాట్లు అవి తర్వాత కొనసాగింపుగా వస్తూ ఉన్నాయి. ఆ ప్రజల్లో మే 13 తర్వాత జగన్కి ఎక్కువ ఓటు పడింది, చంద్రబాబుకి ఎక్కువ ఓటు పడింది, టైట్ నడిచింది ఎలక్షన్స్, ఒక ఈ రకమైన వాదనలు అని వినిపిస్తూ వస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో మేము ఏం చేసామంటే అది ఎంతవరకు వాస్తవం అనే అంశం తీసుకొని ఒక రాయలసీమ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. రాయలసీమలో ఉన్న 4 జిల్లాలని సెలెక్ట్ చేసుకొని కొంత 14-15-16 తారీఖులో కొంచెం పోలింగ్ తర్వాత అంటే సైలెంట్ ఓటింగ్ జరిగిందా, జరిగితే ఎవరికి అనుకూలంగా జరిగింది అనేది తీసుకోవడం జరిగింది. అయితే రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి, సరే అంటే ఉదాహరణ చెప్తున్నాను, అక్కడ అడుగుతున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు బీద కుటుంబానికి నేరుగా చేరడం వల్ల ప్రతి ఇంట్లో ఉన్న ఆడోళ్ళల్లో, మహిళల్లో దేవుడైపోయాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అది ఆలోచించేలోగా అదే ఇంట్లో ఉన్న గ్రాడ్యుయేట్ పిల్లల్ని చూస్తే వాళ్ళ భవిష్యత్తుకు మార్గం లేకుండా పోయింది అనే కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడింది. ఒకే ఇంట్లో 2 వాదనలు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఇంట్లో ఉన్న గ్రాడ్యుయేట్ పర్సన్స్ ఎవరైతే, అంటే హైదరాబాద్ మైగ్రేటెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ని సంక్షేమ పథకాలు వచ్చినా కానీ వాళ్ళని మోటివ్ చేయడం జరిగింది. మోటివ్ చేసి వాళ్ళకి ఓటు ఎవరికి వేయాలని ఒక మోటివేషనల్ కార్యక్రమం అనేది ప్రతి ఇంట్లో జరిగినట్టు ఒక వాతావరణం అయితే మనం కనిపెట్టడం జరిగింది. ఆ సైలెంట్ ఓటింగ్ అనేది ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉంటుంది. సైలెంట్ ఓటింగ్ పెరిగింది అంటే ఎగ్జిస్టెన్స్, అంటే ప్రజెంట్ రన్ అవుతున్న ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వ్యతిరేక ఓట్ బ్యాంకే సైలెంట్గా ఇంకో ఆపోజిట్ పార్టీకి వేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేమేం చెప్తున్నామంటే సైలెంట్ ఓటింగ్ అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం జరిగింది. ఓకే,
దానివల్లనే పోలింగ్ అనేది ఎక్కువ శాతం జరిగింది. ఆ సైలెంట్ ఓటింగ్ అనేది కూటమికి అనుకూలంగా ఉండింది అని ఒక ఈక్వేషన్ అయితే మనకు ఆ రోజు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అది చూస్తూ ఉన్నాం. కానీ ఒకటి అంటే కూటమికి సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో మీద ఒక ఏకాభిప్రాయం లేదు, కనీసం ఫోటో వేసే పరిస్థితి లేదు. అలానే సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారి అంతా ఫెయిల్యూర్ ట్రాక్ రికార్డ్ అనేటువంటి మాట. మూడవది ఇప్పుడు నడుస్తున్నటువంటి పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వస్తే కనుక ఆపేస్తుంది. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లనే మహిళలు అలానే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ గారికి ర్యాలీ అయ్యారు, ఓటింగ్ ఎక్కువ జరిగింది అనేది వైసీపీ చేస్తున్న విశ్లేషణ. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా 150 క్రాస్ చేస్తాం అనేటువంటి మాట చెప్పడానికి కూడా బహుశా ప్రాతిపదిక అదే అయ్యి ఉండొచ్చు. సో అలాంటప్పుడు మీరు చెప్పినటువంటి రీజనబుల్ ఓటింగ్ అనేది అంటే ఒక ఫ్యామిలీలోనే ఓటు డైవర్సిఫై అవ్వడం, ఇటువైపు ఒకళ్ళు అటువైపు ఒకళ్ళు వేయడం, అది ఎంత శాతం ఉండొచ్చు, ఎంతవరకు అఫెక్ట్? నేను ఏం చెప్తున్నానంటే సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి చేరడం అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడు. అవ్వలకు తాతలకు పింఛన్లు నేరుగా ఇంటికి ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడు. అయితే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ ఇళ్లలో ఫింక్షన్లు వచ్చినా వాళ్ళ ఇళ్లలో సంక్షేమ పథకాలు వచ్చినా అదే ఇంట్లో ఉన్న పిల్లలు గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయ్యి 5 ఇయర్స్ అయినప్పటికీ జాబ్ రాకపోవడం, ఎకనమిక్ క్రియేషన్ లేకపోవడం, దానికోసం వాళ్ళు మైగ్రేట్ అవ్వడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవ్వడం అనేది కొంచెం వాళ్ళని బాధించింది. అంటే డబ్బులు తీసుకున్న దానికన్నా వాళ్ళ పిల్లలు భవిష్యత్తు అనేది కొంచెం దారి కొంచెం ఇబ్బందికరంగా మారిందనే ఉద్దేశంతో ఏంటంటే లోపల సెంటిమెంట్ ఎక్కువ ఉంది. అంటే దాన్ని బయట ఎక్కడ బయట పెడితే మళ్ళీ వచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోతాయో నాకు దేశంలో వాళ్ళు ఏంటంటే పూర్తిగా బయటపడలేదు. పోలింగ్ రోజు దాకా కూడా బయటపడకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి అభివృద్ధిని చూద్దాం అనే ఉద్దేశంతో ఏంటంటే సైలెంట్ ఓటింగ్ జరిగింది 100% అనేది మనం చెప్పగలం. అట్ ద సేమ్ టైం మీరు ట్రాక్ రికార్డ్ అన్నప్పుడు సంక్షేమ పథకాలు 2004 నుంచి 1999 నుంచి కూడా సంక్షేమ పథకాలు ప్రతి గవర్నమెంట్ ఇస్తూ వస్తూ ఉన్నాయి. 99 ఇచ్చారు, 2004 రాజశేఖర రెడ్డి ఇచ్చారు, 2009 ఇచ్చారు, 2014 చంద్రబాబు నాయుడు ఇచ్చారు. కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిన విధానాలు కూడా ఉన్నాయి. ఏంటంటే నిరుద్యోగ భృతి కావచ్చు, పసుపు కుంకుమ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని హామీలు ఇచ్చి ఫెయిల్ అయిన సంఘటన. కానీ వాటితో కంపేర్ చేస్తే ఏమవుతుందంటే క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ యువతకు మొదటి ప్రశ్న. అంటే 5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి రాజధాని వాట్ ఈజ్ యువర్ క్యాపిటల్ అంటే ఆన్సర్ లేకపోవడం అనేది ఒకటి. అండ్ ఎకనామిక్ క్రియేషన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ఉంది ఖర్చు పెట్టేస్తాం, రేపు రాష్ట్ర బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి క్రియేట్ చేయడం, అంటే కంపెనీస్ని తీసుకురావడం కానీ ఇంకా వేరే వేరే సెక్టార్స్లో డెవలప్మెంట్ కానీ ఎకనామిక్ క్రియేషన్లో ఫెయిల్ కావడం, తర్వాత ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలని పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం. ఓన్లీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ కోసం ఎంటైర్ భారతదేశం ఎదురు వస్తుంది. ఎందుకంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద రన్ చేసిన 5 సంవత్సరాలు వెల్ఫేర్ స్కీమ్స్ మీద రన్ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. మిగిలిన స్టేట్స్లో ఇప్పుడు తెలంగాణలో కానీ మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తూ వస్తూ ఉన్నారు. అంటే వెల్ఫేర్ స్కీమ్స్కి ఓటేస్తున్నారా జనాలు, డెవలప్మెంట్ చూసి ఓటేస్తారా అనే దాని మీద భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల ప్రజలు కూడా ఒక నమూనాగా మారే అవకాశం ఉంది. తర్వాత ఇంకొకటి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జరిగేటువంటి మొత్తం టోటల్ పర్సంటేజ్లో ఈ మైగ్రేటెడ్ ఓటర్స్ పర్సంటేజ్ ఎంత? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే చాలామంది బార్లు తీరు మరీ వెళ్ళి ఓట్లు వేసారు కాబట్టి అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అంటున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో యావరేజ్గా 20,000 మంది ఉన్నారండి. ఓకే, మైగ్రేటెడ్ యావరేజ్గా దాదాపు అంటే అన్ని 175 సరాసరిన 20,000 మంది యావరేజ్న. ఓకే, అందులో చాలా వరకు ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఓటేయడానికి వెళ్ళారు కదా, మీకు ట్రాఫిక్ 2.5 గంటలు ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే అందరూ కూడా స్వచ్ఛందంగా ఈసారి ఓటేయాలని వెళ్ళారు. మరి వాళ్ళు సైలెంట్గా కూటమి సైడ్ వేసారా ఇటు వేసారా అనేది మనం రేపు ఎగ్జిట్ పోల్లో క్లియర్గా ఎన్ని సీట్లతో చెప్తాం. అంటే 100% సైలెంట్ ఓటింగ్ జరిగింది, సైలెంట్ ఓటింగ్ కూటమి సైడ్ ఉంది అని ఇప్పుడు చెప్తాం. అది ఎన్ని సీట్లను ప్రభావితం చేసింది అనేది మనం రేపు పొద్దున జూన్ 1 ఎగ్జిట్ పోల్లో క్లియర్గా ఇస్తాం. తర్వాత ఎన్ఆర్ఐలు చాలామంది వర్క్ చేశారు కదా, అవును ప్రభావం ఏమైనా ఉందా? 100% ఉంది. ఇక్కడ ఏమైందంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళ ఎలక్షనీరింగ్ కానీ వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ కానీ స్ట్రాంగ్గా ఉంది. కానీ అధికారం కోల్పోయిన పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థులు ఎలక్షనీరింగ్ చేసుకోవడానికి పోల్ మేనేజ్ చేసుకోవడానికి ఆర్థిక పరంగా పూర్తి సపోర్ట్ అనేది చాలా అవసరం. కొన్ని నియోజకవర్గాల్లో ఉదాహరణకు వేరే నియోజకవర్గం తీసుకుంటే ఎక్కడైతే వాళ్ళ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో లోకల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా సపోర్ట్ చేసి ఫండ్ గ్యాదరింగ్ చేసి ఎలక్షన్ చేసుకున్న విధానాన్ని కూడా మనం కొన్ని నియోజకవర్గాల్లో చూసాం. అంటే ఎన్ఆర్ఐల సపోర్టు ఆంధ్రప్రదేశ్లో ఈసారి చాలా పనిచేసింది. సో మీ లెక్క ప్రకారం మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ అవును కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి,
మీ అంచనా ఏంటి? అంటే ఆఫ్టర్ పోలింగ్ కూడా మీరు రీసెర్చ్ చేశారు కాబట్టి, సో మీ లెక్క ప్రకారం ఏం జరగబోతుంది? మొన్న మేము ఇచ్చింది అయితే 108 ఇంచి, అంటే 108-119 ఇచ్చాం ఆ రోజు. అందులో ది బెస్ట్ పిక్చర్ ఇవ్వబోతున్నాం ఎగ్జిట్ పోల్. అంటే ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్గా చెప్పలేం కాబట్టి అసలు చెప్పట్లేను. అదే రేపు జూన్ 1 ఇచ్చే దాంట్లో మొన్న ఇచ్చిన దాంట్లో ది బెస్ట్ నెంబర్ అనేది ఆ రోజు మనం తెలంగాణలో కూడా మనం 67 యాక్యురేట్ నెంబర్ 100% అంటే ఈ మధ్యలో ఉండబోతుంది నోడు. సో ఎట్లా మొత్తంగా చూస్తే ఎట్లా ఉంది, అనుకూల పవనాలు ఎవరికి ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా చెప్పారు అక్కడ జగనే వస్తున్నారని. జగన్ గారు 150 క్రాస్ చేస్తున్నాం అని చెప్పని చాలా ధైర్యంగా అనౌన్స్ చేశారు. చాలా బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ మీద. మీరు అన్నట్టుగా దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నట్టుగానే 1+1, 1+2, 1+10 అట్లా వెళ్ళిపోతున్నారు. సో ఏంటి అసలు ఎటువైపు ఉంది, పవనం వీస్తుందా? 100% పవనాలు ఉన్నాయండి. చంద్రశేఖర్ గారు చెప్పారంటున్నారు కాబట్టి చంద్రశేఖర్ తెలంగాణలో కూడా నేనే వస్తున్నానని చెప్పాడు వాస్తవానికి. ఆ రోజు మనం 67 స్థానాలతో కాంగ్రెస్ వస్తుందని చెప్పాం, చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో అయితే వాతావరణం సైలెంట్ ఓటింగ్, అంటే వేవి ఎలక్షన్ జరగలే, సైలెంట్ ఓటింగ్ ప్రాతిపదికన ఎలక్షన్ ఇయరింగ్ జరిగింది. సైలెంట్ ఓటింగ్ అని ఇందా చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డికి మహిళా ఓట్ బ్యాంకు స్ట్రాంగ్ కన్సాలిడేట్ అవ్వాల్సిన ఓట్ బ్యాంకు. ఆ మహిళా ఓట్ బ్యాంకులో నుంచే స్పెషల్గా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఓట్ బ్యాంక్ చీలిపోయింది, అంటే ఓటర్లలో చీలిక స్టార్ట్ అయింది, అండ్ ఓట్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి కూటమికి అనుకూల పవనాలు ఉన్నాయి. అండ్ బీజేపీ పోటీ చేసే 10 స్థానాల్లో మాత్రం వాళ్ళు ఎక్కువ స్థానాలు గెలవలేకపోవచ్చు, ఒక 3-4 సంఖ్యలో గెలిచే అవకాశం. ఇక పవన్ కళ్యాణ్ కూడా మంచి. ఎందుకు అసలు బీజేపీది చాలా ఇంపార్టెంట్ రోల్, ఎందుకంటే కేంద్రంలో రేపు సహకారం, ఒకవేళ గవర్నమెంట్ వస్తే కూడా సహకారం అక్కడి నుంచే రావాలి. 6 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, 1% కూడా లేని పార్టీకి 6 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. పార్లమెంట్ సీట్ల పరిస్థితి ఏంటి, అసెంబ్లీ సీట్ల పరిస్థితి? 6 పార్లమెంట్ సీట్లలో 3 అయితే 100% వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 3 పార్లమెంట్ స్థానాలు అయితే కొంచెం టఫ్ ఫైటింగ్ కాదు, అది ఓడిపోయే సిచ్యువేషన్లో ఉన్నాయి. ఓకే. అండ్ రిమైనింగ్ అంటే రాయలసీమ ప్రాంతంలో ఇచ్చినవి ఓడిపోతున్నారు. ఇటు సైడు అనకాపల్లి కానీ, రాజమండ్రి కానీ, తర్వాత నర్సాపురం కానీ, ఇవి వీళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి ఏంటంటే అభ్యర్థులు, అక్కడ అభ్యర్థులు సింబల్ని గ్రాస్ రూట్లో తీసుకోలేకపోయారు. యాక్చువల్గా టీడీపీ కూటమి అంటే సైకిల్ వస్తుంది లేకపోతే గ్లాస్ సింబల్ అనేది. ఇప్పుడు కమలం పువ్వు కదా, ఈ కమలం పువ్వుని ఓటర్స్కి పూర్తిగా రీచ్ చేయలేకపోయారు, అది కొంచెం మైనస్ అవుతుంది. ఇప్పుడు ఇంటీరియర్ ప్లేసెస్ చాలా వాటిలో అంటే అరకు కానీ ఇటు కంటెస్ట్ పాడేరు, హెచ్ఎర్ల ఇటువైపు కంటెస్ట్ చేశారు కదా బీజేపీ, అక్కడెక్కడ బీజేపీ అనుకూలమైన వాతావరణం లేదు. సో ఏ మీ అంచనా ప్రకారం బీజేపీ 6 సీట్లలో గెలవబోయేటువంటి వాళ్ళు ఎవరు? చెప్పా కదా 3 అనకాపల్లి. 3 అంటే ఎవరని? అనకాపల్లి లోక్సభ చెప్పారు మీరు, అసెంబ్లీని అడుగుతుంది. అసెంబ్లీలో ఓకే, అసెంబ్లీ 10 స్థానాల్లో, అసెంబ్లీ 10 స్థానాల్లో కామినేని శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు, కైకిలూరు విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారు గెలుస్తున్నారు, అనపర్తి నల్లమిల్లి గారు గెలుస్తున్నారు, విశాఖ నార్త్ అతను గెలుస్తున్నారు, విష్ణు రాజా వాళ్ళందరూ కూడా ఈ 4 అయితే 100% గెలుస్తున్నారు. జమలమడుగు కొంచెం టైట్ ఉన్నది, సత్యకుమార్ కూడా కొంచెం టైట్ ఉన్నది, ధర్మవరం టైట్ ఉన్నది, అదృష్టం అయ్యేది అంతేనా? మిగతా జనసేన పార్టీ పరిస్థితి ఏంటి, 21 స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, 2 పార్లమెంట్, వాళ్ళు 2 గెలుస్తున్నారు, 2 గెలుస్తారా? 2 గెలుస్తున్నారు. మచిలీపట్నం మీద వేవ్ ఉందన్నట్టుగా అన్నారు, కాకినాడ కూడా గెలుస్తున్నారు, కాకినాడ కూడా ఉంది, 2 పార్లమెంట్లు గెలుస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ ఎక్కువైంది. ఓకే, మీరు పోలింగ్ కూడా చూస్తే ఎక్కువైంది పోలింగ్. అండ్ అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, యాంటీన్ కమెంట్స్ ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే పోలింగ్ బాగా జరిగింది, ఓట్ ట్రాన్స్ఫర్ ఎక్కువ జరిగింది. జనసేన వాళ్ళు పోటీ చేసే దాంట్లో 14-15 స్థానాలు అయితే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవి ఏందనే తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఇంకా క్లియర్ పిక్చర్ రావడానికి ఇంకొక 10 రోజులు టైం. అవును అవును, అంటే ఎగ్జిట్ పోల్ వరకు ఆగాలని చెప్పారు. ఎగ్జిట్ పోల్ జూన్ 1 అందరితో పాటు ఇస్తాం. అవును, అందరితో పాటు. ఈ ఆ ఫిగర్ ఎంత అనేది ఈ మధ్యలో ఉండబోతుందని చెప్పొచ్చు. మన ఇచ్చిన ప్రీ పోల్ని కొంచెం అటు ఇటు 2-3 స్థానాలు అటు ఇటు అయ్యే అవకాశం. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ పోలింగ్ జరిగేటువంటి సమయంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవును, ఇప్పుడు పోస్ట్ పోల్ ఈ ఇష్యూస్ అనేది పక్కన పెట్టేసి చూస్తే పోలింగ్ జరిగే రోజు ఆ తెనాల్లో చెంపదెబ్బ ఇన్సిడెంట్ ఇవి చూస్తే ఇవి ఓటర్ పైన ఏమన్నా ప్రభావం చూపించినటువంటి ఇన్సిడెంట్ 100% ఉంటుందండి. ఎక్కడంటే అది ఇన్సిడెంట్ జరిగింది మళ్ళీ ఆఫ్టర్నూన్ టైం కూడా కాదు, పోలింగ్ జరిగింది జస్ట్ స్టార్ట్ అయిన జరిగింది. అది ఎలా ఉంటుందంటే ఒక సైంటిఫిక్గా మనం హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా ఉంటుందంటే లోపల ఒక భయం ఇంజెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని కాన్సిక్వెన్సెస్కు బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ బ్రెయిన్ ఆలోచించిన కాన్సిక్వెన్సెస్లో అక్కడ ఏంటంటే ఆ టైమ్ ఆఫ్ ది మూమెంట్లో ఏం చేస్తారో కొంచెం అర్థం కాక ఆ తెనాలిలో చెంపదెబ్బ కొట్టడం అనేది అది సభ్య సమాజానికి వాళ్ళు ఏ మెసేజ్ ఇచ్చారనేది అక్కడ క్లియర్గా ప్రజలే చూడండి. మీరు ఆ రోజు ఒక ఎమ్మెల్యే చేజ్ చేసుకోవడం అనేది
డిఫరెంట్ ఈక్వేషన్. నెక్స్ట్ పడే పోలింగ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. న్యూట్రల్ ఓటర్ ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేవాడు, ఓట్ వేసేయడానికి వచ్చేవాడు మీద ఎక్కువ ఇంపాక్ట్. అంటే 8% ఆఫ్ ఓటర్స్ సెఫాలజీలో ఏం చెప్తుందంటే, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి పోలింగ్కి వచ్చే ముందు ఆలోచిస్తాడంట ఎవరికి ఓటేయాలని. ఓటింగ్ మీద ఇది ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది. మాచర్ల కావచ్చు, తాడిపత్రి కావచ్చు, ఈ గొడవలు అనేవి అదే కారణం. అంటే వాళ్ళ నియోజకవర్గంతో పాటు ఆ రోజు సోషల్ మీడియా మార్నింగ్ టు ఈవినింగ్ ట్రోల్, అంటే అన్ని నియోజకవర్గాల మీద కనీసం 1-2% కూడా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చాలా పెద్ద డ్యామేజ్. నాదెండ్ల మనోహర్ గారికి కొంత కలిసి వచ్చింది, కలిసి వచ్చే అంశం, గెలిచేటువంటి కలిసి వచ్చే అంశం 100%. సో జనసేన పార్టీ లెక్క చెప్పాలా మీరు, 21 స్థానాల్లో ఎన్ని సీట్లు గెలుస్తారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాయింట్, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో. సరే, జనసేన పార్టీ ఎన్ని సీట్లు అనడం కన్నా ఈసారి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అధ్యక్ష అనబోతున్నాడు. ఓకే, అది నో డౌట్. ఆయన గెలవడం పక్క, గెలవబోతున్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఇది మంచి సానుకూల వాతావరణం. అతను కావాలనుకుంది కూడా ఈసారి గెలవబోతున్నాడు. ఆయన పోటీ చేసే స్థానాల్లో 13-14 స్థానాలు వాళ్ళు అనుకూల వాతావరణం ఉంది. ఇంకొక 2 స్థానాలు కీన్ కంటెస్ట్ ఉంది, అది కూడా ఎగ్జిట్ పోల్ రోజు మనం గెలుస్తుందా లేదా అని తెలుస్తాం. అంటే ఈ 2 పార్టీలు కలిపి వీళ్ళు పోటీ చేసే 31 స్థానాల్లో 18-20 స్థానాలు గెలుచుకునే అవకాశం. కూటమిలో ఎక్కువ సీట్లు అంటే జనసేన బీజేపీతో కంపేర్ చేసినప్పుడు బీజేపీ కంటే జనసేన స్ట్రాంగ్గా ఉంది. 2 MP సీట్లు అంటే 100% రిజల్ట్. 100 ఈ 2 MP సీట్లు, అక్కడ 3 MP సీట్లు, 5 విన్నింగ్ గ్యారంటీ. 3 పార్లమెంట్లు వీళ్ళు కూటమిలో వెళ్తున్నాయి. 16-17 MP సీట్లు అయితే కూటమి ప్రకారం గెలుచుకుంటున్నారు. 31 నియోజకవర్గాలలో వీళ్ళు పోటీ చేసే 31 నియోజకవర్గాలలో 18-20 నియోజకవర్గాలు వీళ్ళిద్దరు గెలుచుకొని 95-100 నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకుంటుంది. ఓకే, అట్లా మధ్యలో ఏమందంటే 108-119 ఫిగర్ అని చెప్పింది చూడండి, ఆ ఫిగర్ అక్కడ మధ్యలో ఆగిపోతుంది. సో ఏంటి రాయలసీమ ఓటర్ నాడి ఏ విధంగా ఉంది? మీరు ఇవన్నీ ఓకే, ఇప్పుడున్నది ఓవరాల్గా ఫిగర్స్ వచ్చేస్తున్నాయి, పార్టీలు కూటమిలు అనేటువంటి చర్చ బాగానే ఉంది, కానీ రాయలసీమలో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్, ముఖ్యంగా షర్మిల గారు కంటెస్ట్ చేస్తున్నటువంటి సీటు మీద అదర్స్ కేటగిరీ అనేది ఉంటుందా ఈసారి? 100% ఉంటుంది 100% ఉంటుంది. కానీ అది ఇక్కడ ఏమైందంటే, రాయలసీమ కడపలో వచ్చేసరికి త్రిముఖ పోటీ మనం అవినాష్ రెడ్డి, షర్మిలమ్మ, భూపేష్. త్రిముఖ పోటీలో ఏమవుతుందంటే, రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్, సింపతైజర్స్ అందరూ, జగన్మోహన్ రెడ్డి అంటే నచ్చిన వాళ్ళంతా కూడా టీడీపీకి వేయకుండా షర్మిల వెళ్ళిపోతారు. అదేవిధంగా భూపేష్ రెడ్డి యాంటీ ఫాలోవర్స్ అంటే టీడీపీ యాంటీ ఇన్కమ్బెన్సీ అంతా కూడా షర్మిలకు పడుతుంది. ఈ ట్రయాంగిల్ వార్లో స్లైట్ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఎవరికి ఆ ఎడ్జ్ చెప్తున్నాను కదా, షర్మిలకే ఉండే అవకాశం ఉంది, బట్ అది ఎంత ఉంటుందనేది మనం. ఇంకొకటి అంటే, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద ఎక్కువ క్యాంపెయిన్ చేశారు, ఈ ప్రభావం ఏమన్నా రాయలసీమ ఓటర్ పై? 100% ఉండదు, కేవలం కడప ఓటర్ పై. యాక్చువల్గా రాయలసీమ రెడ్లల్లో నేను గమనించింది సర్వే చేస్తున్నప్పుడు, ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. 2019 ఎన్నికల్లో ఏంటంటే, రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చాడు, ఒక ఛాన్స్ ఇద్దాము మనందరం కలిసి క్యాంపెయిన్ చేద్దామని ప్రతి విలేజ్లో అక్కడ ఉన్న లీడర్లందరూ కూడా వాళ్ళంతటా వాలంటీర్గా క్యాంపెయిన్ చేసి ఇంటికి వెళ్ళి ఓటర్ని తీసుకొచ్చి ఓటేయించి వెళ్ళాడు. ఓకే, కానీ 2024కి వచ్చేసరికి ఏమైందంటే, వాళ్ళు ఈసారి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకున్నారు. ఓకే, మిగిలిన ఓటర్లను ఎవరిని కూడా ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఈ 4 ఏళ్లలో రాయలసీమలో ఉన్న రైతులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోలేదు. అదేవిధంగా వాళ్ళ కమ్యూనిటీలో కూడా కొంత అరే ఏదో చేస్తాడు అనుకుని ఊహిస్తే ఇంకేదో చేశాడని ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అయ్యి, రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్, సింపతైజర్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేని వాళ్ళు షర్మిలాకి వేసుకున్నారు, అలానే టీడీపీకి వేయలేదు. ఓకే, షర్మిలాకి కూడా ఇష్టం లేని వాళ్ళు మాత్రం మళ్ళీ జగన్కి వేయడం జరిగింది. ఓకే, సో ఈ షర్మిలా ఎంట్రీ అనేది రాయలసీమలో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి 1000-2000 ఓట్లతోటి ఓడిపోతున్నాడో అక్కడ టీడీపీకి కలిసి వచ్చే అంశం అనేది ఇక్కడ క్లియర్గా చెప్పవచ్చు. సో 100% అయితే మార్పు ఉంది రాయలసీమలో. 52 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు అనంతపురం, చిత్తూరు కలిసి వస్తుంది. కర్నూలు చాలా తక్కువ. కడప అయితే 1-2 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎడ్జ్ ఉంది. మిగిలిన అన్ని చోట్ల కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పూర్తి ఎడ్జ్లో ఉన్నాడు. ఒక మైదుకూరు, పొద్దుటూరు అటు సైడ్ మాత్రమే కొంచెం ఎడ్జ్ ఉంది. ఇక కర్నూలులో వచ్చి 14-5 స్థానాలు పెద్ద లెక్కింగ్ అవి. మిగిలిన అన్ని స్థానాల్లో జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు క్లీన్ ఎడ్జ్లో ఉన్నారు. అనంతపురంలో 14-10 స్థానాల్లో వీళ్ళు టీడీపీ వాళ్ళు ఉంటే 4 స్థానాల్లో ఉన్నారు. చిత్తూరు 50-50 ఉంది. సో కూటమికి మాత్రం కర్నూలు, అనంతపురం, చిత్తూరు కలిసి వస్తే
వైఎస్ఆర్సీపీకి మాత్రం కడప కర్నూలు కలిసి సో ఫైనల్గా ఓవరాల్గా ఈ ఓటింగ్ పర్సంటేజ్ అలానే ఎవరిని డిసైడ్ చేసుకోవాలి, ఎవరిని ఎన్నుకోవాలి, అన్నిటిపైన క్లారిటీ ఇచ్చేశారు, జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఎక్కువ చర్చ ఏం జరుగుతుందంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల తర్వాత విపరీతమైన హింస జరుగుతుంది. చివరికి ఎలక్షన్ కమిషన్లో 12 మంది అధికారులను ఒకేసారి మార్చేసినటువంటి పరిస్థితి, ఎంక్వైరీ సిట్ వేసేటువంటి పరిస్థితి, ఎంతవరకు ఈవీఎంలు సేఫ్, ఫలితాలు మీరు వేస్తున్నటువంటి అంచనాలు కానీ ఇవన్నీ కానీ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేటువంటి వరకు భద్రంగా ఉంచేటువంటి వ్యవస్థలు ఉన్నాయా, దాని మీద ఏమైనా అనుమానాలు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే వాస్తవానికి ప్రతిపక్ష నాయకులకైతే అనుమానాలు కలుగుతాయి. ఎందుకు తీసుకుపోతున్నప్పుడు, పిఠాపురంలో తీసుకుపోతున్నప్పుడు కొంచెం ఏదో రచ్ అయినట్టు తెలిసింది. విజయనగరంలో కూడా నేను ఏదో ఈవీఎంలు ఓపెన్ చేసి, బట్ ఈసీ మాత్రం స్ట్రాంగ్ సీరియస్గా ఉండింది ఈ విషయంలో. వాళ్ళు ప్రొటెక్షన్ బాగానే ఇచ్చినారు. అంటే నేను అబ్జర్వ్ చేసినంతవరకు అయితే వాళ్ళ సేఫ్లో వాళ్ళు ఉన్నారు, దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అనుమానాలు అనేది ఇక రేపు పొద్దున రిజల్ట్ వచ్చినాక కూడా అనుమానాలు ఉంటాయి, తెలుసు కదా. సో మొత్తం మీద ఈ 10 రోజులు సస్పెన్స్, జాతీయ స్థాయిలో ఇంకో 3 దశలు ఓటింగ్ ఉంది కాబట్టి అప్పటి వరకు ఆగితే ఎగ్జిట్ పోల్స్ రావడానికి ఏంటి ఏమన్నా గడువు కానీ 1వ తారీఖు సాయంత్రం ఫస్ట్ ఈవినింగ్ ఇచ్చేయడానికి అవకాశం ఉంది, అందరు ఇస్తారు. జాతీయ స్థాయి సర్వేలు కూడా ఇచ్చేటువంటి అవకాశం. అవును. సో మీరు ఇంకా ఫైనల్గా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో ఏ విధంగా ఉండబోతున్నాయి? పార్లమెంట్లో 9 స్థానాలు మాత్రం కాంగ్రెస్కి సింగిల్ ఎడ్జ్గా ఉన్నాయి, అంటే వన్ సైడ్ ఎడ్జ్గా ఉన్నాయి. ఖమ్మము, మహబూబాబాదు, వరంగల్, నల్గొండ, భువనగిరి, తర్వాత మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు. ఈ స్థానాలు డైరెక్ట్ పెద్దపల్లి, ఇక్కడ కాంగ్రెస్ లీడ్లో ఉంది, గెలవబోతుంది. మహబూబ్ నగర్ అంటే డీకే అరుణ కంటెస్ట్ చేస్తుంది? లేదు, వంశీ చంద్రరెడ్డికి మంచి ఎలక్షనీరింగ్ బాగా జరిగింది. ఇక జహీరాబాద్ వచ్చేసి ఇద్దరి మధ్య టైట్ ఫైట్ నడిచినప్పటికీ స్లైట్ ఎడ్జ్లో కాంగ్రెస్ బయటపడే అవకాశం ఉందని అక్కడ చేస్తుంది. ఓకే. అప్పుడు 9 నుంచి 10 స్థానాలు కాంగ్రెస్, అంటే 10 అయితే 100% డబుల్ డిజిట్ చేరే అవకాశం కాంగ్రెస్, కాంగ్రెస్ మాత్రమే. ఇంకా బీజేపీకి తెలంగాణలో మంచి గ్రాఫ్ వచ్చింది. అంటే అసలు ఖమ్మంలో బీజేపీకి ఛాన్స్ ఉండదు, ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేసినా 16,000-20,000 పార్లమెంట్లో వచ్చేది. ఈసారి 1 లక్ష వరకు ఓట్ బ్యాంక్ పెరిగేది, ఓట్ పర్సంటేజ్ పెరిగింది. అలా బీజేపీ మల్కాజ్గిరి, తర్వాత చేవెళ్ళ, కరీంనగర్, నిజామాబాదు, సికింద్రాబాద్ ఈ 5 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. ఓకే. ఆదిలాబాద్ కొంచెం ఇద్దరి మధ్య పోటీ హోరాహోరణ జరిగింది, మళ్ళీ అది కూడా బీజేపీకి ఇచ్చింది. అంటే బీజేపీ 5 నుంచి 6 స్థానాలకు ఉండి, కాంగ్రెస్ 10 స్థానాల వరకు ఉండి, 1 MIM స్థానము హైదరాబాద్ గెలుచుకుంటుంది. బీఆర్ఎస్కు మెదకు 1 సీటు 100% అవకాశం ఉంది. ఒకటే సీటు. సో అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా 10 సీట్లు 12 సీట్లు అనేది 10, 5, 1, 1 అనుకుంటున్నాం అంతే. ఎంఐఎం 1 అదే, ఎంఐఎం మాధవీలత చాలా స్టార్ క్యాంపెయినర్గా మారిపోయి దేశవ్యాప్తంగా ఇమేజ్ వచ్చింది, ఏమి అక్కడ వర్కౌట్ కాలేదంటారా? అంటే ఓట్ ట్రాన్స్ఫర్ కాలేదు. ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే గెలిచేవాళ్ళు, ఓట్ ట్రాన్స్ఫర్ కాదు. ఎలక్షనీరింగ్ బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. పోటీ ఉంది. తర్వాత చెప్తున్నా కదా, తెలంగాణలో బీజేపీకి మంచి గ్రాఫ్, ఓట్ షేర్ అయితే పెరుగుతుంది. 30% క్రాస్ అయితే మన టార్గెట్ ఏదో పెట్టుకున్నా, 30%, 35% ఓట్ షేర్ అంత రాకపోవచ్చు. హార్డ్లీ 17-19 మధ్యలో ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ రాదు ఓట్ షేర్. రైట్. థ్యాంక్ యూ ముఖేష్ గారు. థ్యాంక్ యూ తెలియజేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జరిగిపోయినా కానీ రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నప్పటికీ సీరియస్గా జరిగినటువంటి సైలెన్స్ ఓటింగ్ వెనక కొన్ని పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి, వాటిని ఎగ్జిట్ పోల్స్ సమయంలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని ముఖేష్ గారు చెప్తున్నారు. ఇక కూటమికి ఎడ్జ్ ఉంది అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఓవరాల్గా గట్టి పోటీ ఒక పార్టీ ఒక కూటమి మధ్య అయితే ఖచ్చితంగా ఉంది. ఇక జాతీయ స్థాయి ఓటింగ్కి సంబంధించి, అంటే లోక్సభ ఫలితాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుందంటారు. ఇక తెలంగాణలో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిలుపుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.